నమస్తే పెద్ద, మీ పేరేంటి? కృష్ణప్ప. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎట్లుంది ఇప్పుడు చూసుకుంటే వ్యవసాయం, రైతు పరిస్థితి ఎట్లుందంటావు ఈ ప్రభుత్వంలో? రైతు తప్ప అందరికీ చెప్తున్నాడు, రైతుకి ఏమి లేదు. రైతుకి ఏదైనా చేయాలంటే లేదు, మిగతా సన్నదని చేస్తుంటారు. అక్కడ ఎన్ని ఎకరాలు ఉంది పొలం? ఐదున్నర ఉంది. ఏం చేస్తారు పంట? చెనక్కాయ ఎత్తాం మామూలుగా, తోట వచ్చేసి మడి ఇవన్నీ దున్నుతుంది. దున్నుతా అంటే గిట్టుబాటు ధర కల్పిస్తుంది అంటావా? ఎంత వస్తుంది? లేదు, లాస్ట్ లాభం ఏమి ఉండదు. వచ్చిన వాడు వరకు వచ్చి నాశనమే, లాభం ఏం లేదు రైతుకి. రైతు భరోసా కానీ పంట బీమా కానీ ఏమైనా? రైతు భరోసా సంవత్సరానికి గ్యారెంటీ వస్తుంది, అది లేదనము. పంట బీమా ఇట్లాంటి వేటు రావు, ఏంది లేదు. ఇంకా రైతులకు చూసుకుంటే సున్నవాటి రుణాలు ఇస్తామంటున్నారు. లేవు, పంట బీమాను ఇట్లాంటివి ఏం లేదు. రైతు భరోసా 2 అక్టోబర్లో 2000 వస్తుంది. ఏమో నొక్కినాడు, ఒక్కొరు 10 మంది 20 మంది పడుతుండే. మన పడతాయో పడవో తెలుదు, పడేకేం పడతాయని డౌట్ మా ఉంది. అంతకు తప్పితే కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా, ఎట్లున్నాయంటారు? మాకు ఏంటి రాలే. నాకు వచ్చేసి నా విషయంలో వేరే తప్పు, నాకు రైతు భరోసా తప్పే వేరే ఏది రాదు. ఇంతకు ముందు మోదీ దుడ్డు కూడా వస్తుండదు, అంతే. ఇంకే మాకు ఏది లేదు, పథకాలు అంటూ ఏం రావడం లేదంటారు. అంటే మీరు ఒక ప్రతి ఒక్క లబ్ధిదానికి అందాలని చెప్పి 50 ఏళ్ళకు వ్యాలంటీని పెట్టాడు కదా, ఎవరు రారు మా తాకి పల్లెం చెప్పడం లేదు. ఎప్పుడు చెప్పురు? వాళ్ళు అడిగినారా మీరు? వాళ్ళు అడిగేది వాడు జరిగితే మనకు వచ్చి చెప్పాలి కదా, వాళ్ళు చెప్పురు. అక్కడ లేని వాళ్ళు కూడా ఇండ్ల స్థలం ఇచ్చి ఇండ్లు కట్టిస్తున్నామన్నారు కదా. ఇప్పుడు ఎవడ వచ్చిందా మీకు? మాకు లేదు, మాకు ఎప్పుడు యా ప్రభుత్వం లేదు ఇండ్లు. ఇప్పుడు జరిగింది ఇప్పుడు చెప్తుంది నెంబరు, వైఎస్ఆర్ నెంబర్ అయిపోయి అది చెప్తుంది కదా. ఇట్లా ఇండ్లు సమజానానికి వచ్చింటాయని 10,000 20,000 లంచం ఇచ్చి దాన్ని కట్టిస్తున్నారని ఆయనే చెప్తుంది కదా. నేనేం చెప్పాలి దాన్ని? ఇంకా ఇంకా అట్లా అట్లా పోయినాయి. ఎవరికో తిన్నో తిక్కొని పెన్నులో తిన్నోడు బుద్ధిమంతుడు అంతే. ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను పోతుంది అనుకో, అంటే సపోజ్ నేనే పోను, పోయిన నాయట్లోడు పోయినాడు అనుకో, వాడు తెలుగుదేశం పార్టీ అనుకో, అప్పుడు సపోజ్ ఈ ఊర్లో జరిగేది అది దానికి తీసుకోండి పక్కేయండి ఇవ్వద్దండి. అంటే ఈయన చూస్తే కులాలు చూడను, పార్టీలు చూడను, వర్గాలు చూడాలని అంటున్నాడు కదా. ఎవరు? జగన్. అవన్నీ అక్కడ జరుగుతున్నాయేమో, ఇక్కడ జిల్లాలో లేదు. ప్రకాష్ రెడ్డి మాకేది చేయలేదు, ఏంది లేదు. ఆయన చెప్పినవన్నీ చేసినాడు, ఈ ఊరికి రాలే ఇంకా ఏంది చేయలేదు. ఇప్పుడు చూసుకుంటే మళ్ళా గతంలో చంద్రబాబు పాలన చూసినాం, ఈ 4 ఏళ్ళలో జగనన్న పాలన చూసినాం, తేడా ఏముందంటాం? చంద్రబాబు పాలనలో వచ్చేసి ఆయన చెప్పినవి 1 సంవత్సరం ఇన్పుట్ సర్చి వచ్చింది 30,000 చంద్రబాబు. అది రుణమాఫీ అని మా 50,000 ఉండేటి మొత్తం పోయినాయి, అంటే మా ఏరియాలో మొత్తం పోయినాయి. నాదని కానీ ఎవరిదైనా కానీ పోయినాయి 50,000 లోపల. ఇంకా 1 లక్షకు పోయిన లోపలికి 3 దఫాలు 30,000 3 సంవత్సరాలు ఇంక 2 సంవత్సరాలు రాలే. మరి అది ఏమైందో ఏం కథ రాలే. ఇంకా ఇంకా ఆడవాళ్ళకి సంక్రాంతికి కానుకంటావు అంటే ఏమంటే ఖచ్చితంగా వస్తుండే, సంక్రాంతికి వస్తుండే, మళ్ళీ పండుగలన్నీ కాదు అవి వస్తుండే, అంతే ఏం రాలేదు. ఆడవాళ్ళకి 10,000 వేస్తుండే పసుపు కుంకుమ అని అదో తిన్నామంటే. చూసుకుంటే గతంలో వచ్చేసి అన్న క్యాంటీన్ అనే ద్వారా 1 రూపాయలకి ఎక్కడ పోయినా అన్నం దొరికేది. ఇప్పుడు ఏమైనా ఉన్నాయంటే? లేదు, ఇప్పుడు లేదు. అప్పుడు ఉండే ఇప్పుడు లేదు. టౌన్లో పెట్టే 2 తవ్వలు 2 తవ్వలు పెడుతుండే టౌన్లో, ఇప్పుడు లేదు, తీసేసినారు. ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 2024లో మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళా చంద్రబాబు వస్తున్నాడు, జగన్ వస్తున్నాడు, పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, ముగ్గురు పోటీ చేస్తున్నారు. జగన్ కాదు చెప్పలేము కానీ ఈ ఎమ్మెల్యే రాడు, మేమే కాదు. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు చంద్రబాబు వస్తే బాగుంటుంది అంటారా, జగన్ వస్తే బాగుంటుంది అంటారా? చంద్రబాబు వస్తేనే మేలు, వాళ్ళంటే తన్ని తీల్చున్నాడు కదా ఆయన. ఇప్పుడు 40-50 ఏళ్ళు అనుభవం ఉండేవాడు ఆయన, ఏదన్నా కానీ ఒకవేళ 10 రూపాయలు నష్టమైన ఏదన్నా కానీ కరెక్ట్ చేస్తాడు. ఈ అప్పుడు అట్లా లేదు కదా. ఈ అప్పుడు ఏం చేయాలంటే నాత వయసు ఇంకా ఇంప్రూవ్ కావాలని చేయాలి, కానీ ఇట్లా చేయకూడదు. ఊరికే 10 మందికి ఇచ్చి 100 మందికి ఇచ్చినా పేపర్కి ఇస్తారు అంతే. చూసుకుంటే 100% అన్ని నెరవేర్చినామని చెప్పి ఇంటింటికి స్టిక్కర్లు కూడా కనిపిస్తున్నాడు. 20% చేసింటాడు. ఇది వాత ఆడో కనిపిస్తారు మనతో ఎట్లా వస్తారు? ఇప్పుడు నీకు మేలు చేసినాడు, నీకు ఏదో అదంతా ఇది నీటితో కొంచెం కనిపిస్తాడు, నాకు లేదు కదా నాటి దగ్గర ఎక్కుతాడు. వాళ్ళు లిస్ట్ ఉంటుంది కదా వాళ్ళకి, యాడ్ చేసింది ఏం కథ అని ఆ లిస్ట్ ప్రకారం కనిపిస్తారు. అందరికీ ఏం కనిపించరు. టిక్కెట్ నెక్స్ట్ అభివృద్ధి కావాలంటే ఎవరు కోరుకుంటున్నావు? నీ చంద్రబాబే. థ్యాంక్ యూ మరి.